కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రధాని మోడీ దేశంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో నెల్లూరు జిల్లాలో తూచా తప్పకుండా అమలయ్యేలా మంత్రులు చర్యలు తీసుకుంటున్నారు నెల్లూరు జిల్లాకు ఇద్దరు యువ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ మేకపాటి గౌతమ్ రెడ్డిలు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరు జిల్లాలోనే రావడంతో పూర్తి స్థాయిలో మంత్రులు దృష్టి పెట్టారు ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు జిల్లాలోని వైద్య ఆరోగ్య పోలీస్ పంచాయతీరాజ్ మున్సిపాలిటీ రెవెన్యూ పౌర సరఫరాలు మార్కెటింగ్ రవాణా శాఖలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు కింది స్థాయి సిబ్బందిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఎప్పటికప్పుడు వివరాలను తమకు తెలపాలని అందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలంటూ ఉన్నతాధికారులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు ఇక నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రాంతీయ కరోనా సెంటర్గా ప్రభుత్వం డిక్లేర్ చేయడంతో ఇక్కడి పేషెంట్లను నారాయణ ఆస్పత్రికి మెడికల్ కాలేజీలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు మంత్రి అనిల్ కరోనా సెంటర్లో ప్రస్తుతం ఉన్న వాటికంటే మరో పన్నెండు వందల ఐసోలేషన్ బెడ్లు సిద్ధం చేయించారు ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసినప్పుడు సీఎం ఆదేశాలను అమలు చేయడంలో అనిల్ గౌతమ్ రెడ్డిలు ముందు వరుసలో ఉంటున్నారు నగర సరిహద్దులను మూసివేయించారు నగరంలోకి ఎవరిని రానీయకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు రెవెన్యూ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరినీ బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లాలో మందులు మాస్కులు శానిటైజేషన్ కొరత లేకుండా చర్యలు చేపట్టారు ఎక్కడికక్కడ రసాయనాలు చెల్లించి శుభ్రపరిచేలా ఆదేశాలిచ్చారు ప్రజలకు నిత్యావసరాలు అందజేసేందుకు సీఎం ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో రెండు వెజిటేబుల్ స్టాల్స్ ఏర్పాటు చేయించారు తరచూ స్టాల్స్కు వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి అనిల్ సూచించారు ఏవైనా సమస్యలుంటే తెలియజేయడానికి కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు జిల్లాలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయడం వైరస్ వ్యాప్తి చెందకుండా వివిధ దశల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో రివ్యూ జరపడంతో పాటు ప్రభుత్వ పథకాలను అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు రేషన్ సరుకుల పంపిణీ కోసం విధి విధానాలకు ఖరారు చేసి లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించే గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు తగు సూచనలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులతో ఉండకూడదని ఆదేశాలివ్వడంతో నగరంలో ఉన్న నిరాశ్రయులు యాచకులను బారాషాహిద్ దర్గాలోని కమ్యూనిటీ హాల్కు తరలించి అక్కడ మూడు పూటల భోజన వసతి కల్పించాలని అధికారులకు సూచించారు అంతేకాకుండా మంత్రులు అనిల్ రెడ్డిలు స్వయంగా రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని అమల్లో ఉన్న లాక్డౌన్కు పూర్తిగా సహకరించాలని కోరారు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు ఇచ్చిన ఆదేశాలు పట్టించాలని విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లాలో కోవిడ్ వ్యాప్తి నిరోధం క్వారంటైన్లో ఉన్న వారి పర్యవేక్షణ లాక్డౌన్ అమలు వంటివి పటిష్టంగా అమలు చేయడానికి మంత్రులు అనిల్ రెడ్డిలు నిరంతరం కృషి చేస్తున్నారు